సో తెలంగాణ ఎన్నికలు ఒకలాగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒకలాగా ఉంటాయి. సో ఇక్కడ అన్నాచెల్లెల బంధం అనేది ఏపీలో ముదురుతున్నటువంటి రాజకీయ పరంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ చూసుకున్నట్లయితే షర్మిల జగన్ వివాదం, ఆస్తుల పంపకాలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు రచ్చకెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షర్మిలను తూర్పారబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఇవ్వాల్సిన వాటా ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రధానంగా ప్రశ్న వినిపిస్తుంది. కానీ అది వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అని వైసీపీ పార్టీ చెబుతుంది, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ షర్మిల మాత్రం నాన్నగారు సంపాదించినటువంటి ఆస్తి, ఏదైతే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సమానంగా నలుగురు మనవరాళ్ళకి, అంటే నలుగురు వారసత్వానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అన్నటువంటి వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న షర్మిల కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆమె మాట్లాడుతూ సొంత వారి నాపై మాట్లాడడం చాలా బాధ అనిపించింది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కూడా అదే సార్లు స్పందిస్తుంది. ఇది రోజు మనం డిబేట్ పాయింట్లో కంటిన్యూ చేద్దాం. అండ్ జనసేన పార్టీకి సంబంధించి స్పోక్ పర్సన్ రాయపాటి అర్ని గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే మాధిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనకి వైసీపీ నేత అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. తర్వాత కర్ణాటి అప్పారావు గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కాసేపులో ఆయన కూడా జాయిన్ కాబోతారు. అండ్ ముందుగా మనం జనసేన పార్టీకి సంబంధించి రాయపాటి అర్ణ గారి దగ్గరికి వెళ్దాం. అర్ణ గారు నమస్తే. సో ఒక మహిళగా మీకు కూడా తెలుసు, నమస్తే అండి. ఎస్, మీకు కూడా తెలిసే ఉంటుంది అంటే కుటుంబ వ్యవహారాలు అనేవి చాలా వరకు ఆస్తి తగాదాలు ప్రతి ఇంట్లో కూడా ఉండేవే అని చెప్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కానీ ఫ్యామిలీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా. సో ఇది రచ్చక రావడానికి ప్రధాన కారణం, సో ముందు నుంచి ఉన్నటువంటి రాజకీయ కోణం అనేది ప్రధానంగా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. రాజకీయ కోణంగానే ఎవరో ప్రేరేపిస్తేనే షర్మిల ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది, తండ్రిని చంపిన వారిని కూడా మర్చిపోయారని కొన్ని వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి లాంటి వారు, తర్వాత పూర్తిస్థాయిలు చెప్పినటువంటి వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? ఉన్నారని చెప్పేసి అపోహపడుతూ వచ్చాము. ఈ సంఘటన మూలంగా మనం తెలుసుకున్న అంశం ఏంటి అంటే, ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తుల పరిరక్షణ కోసమే రాజకీయాల్లో ఉన్నారు అన్నమాట తేటతెల్లం ఈ సందర్భం మూలంగా మనకి, ఫస్ట్ది. రెండోది, ప్రజల ఆస్తులు ఏ స్థాయిలో తండ్రి అధికారాన్ని వీళ్ళ యొక్క రాజకీయ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ స్థాయిలో తీసుకున్నారు, వేల ఎకరాల భూములు, అనుమతులు పొందిన భూములు కొంత అయితే ఆక్రమించిన భూములు ఎంతో అన్న చందంగా ఎన్ని దవ చేసుకున్నారన్నది ఈ విషయం మూలంగా తేటతెల్లం. ఆల్రెడీ సరస్వతి పవర్కు సంబంధించి అటవీ శాఖ మంత్రి వర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సర్వే చేయిస్తున్నారు. దాంట్లో ఇప్పటికే కొంత ఆక్రమించిన భూమి బయటపడింది. ఇంకా 2 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ సర్వేలో ఇంకా ఎన్ని ఎకరాలు బయటకు వస్తుందో మనం చూడాల్సిన అంశం, వేచి చూడాల్సిన అంశం. ఇట్లా జరుగుతున్న ఈ క్రమంలో మీరు అన్నారు ఇందాక, ఏ ఇంట్లో అయినా ఉండిద్ది కదా అని చెప్పేసి, ఏ ఇంట్లో అయినా ఉండడం వేరు, ప్రజాప్రతినిధులుగా పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ ఇళ్లలో ఉండడం వేరు. సొసైటీ కోసం సర్వం త్యాగం చేసి మేము ఊళ్ళో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటున్నాం అని చెప్పేసి ఊరికి డబ్బాలు కొట్టించుకున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు సొంత చెల్లికి ఇవ్వాల్సినటువంటి వాటాలు రద్దు చేసుకోవడం అనేది నిజంగానే అందరం చర్చించుకోవాల్సిన అంశం, ఆశ్చర్యపోవాల్సిన అంశం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ షర్మిల కోర్టుకు వేసింది, షర్మిల రచ్చకెక్కింది అంటున్నారు, కానీ అసలు ఆ ఎంఓయూలు క్యాన్సిల్ చేస్తున్నాను, దానికి కారణం మీరు నన్ను పొలిటికల్ గా, నన్ను నా భార్యని నా సోదరుణ్ణి విమర్శించటమే అని చెప్పేసి ఎన్సీఎల్టీలో కంప్లైంట్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొదటగా కంప్లైంట్ అనేది రేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని ఎందుకు మీరు షర్మిలకు ఆపాదిస్తున్నారో మాకు అర్థం కాని విషయం. ఇంకొక విషయం ఏంటి అంటే, కుటుంబంలో జరిగే విషయాలను కూడా రాజకీయంగా వాడుకొని ప్రతిపక్షాలకు అంటగట్టి, అధికార పక్షానికి, ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి అంటగట్టి, నీ కుటుంబంలో మీ చెల్లెల్ని కూడా నీకు అనుకూలంగా ఆవిడకి సంతోషంగా చూసుకోలేనటువంటి ఒక అన్నవైన నువ్వు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా సంతోషకరంగా చూసుకుంటావు? ఆవిడకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి గురించి ఆవిడ అడుగుతోంది, ఆవిడ క్లియర్ గా రాసింది లెటర్లో, ఉమ్మడి ఆస్తులు ఇవి, నా తండ్రి నలుగురు మనవ సంతానానికి సమానంగా నా ఆస్తులు చెందాలి అని ఆయన హయాంలో సంపాదించిన ఆస్తులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీ ఇది, కొన్నాళ్ల పాటు కొనసాగించారు, తర్వాత రాజకీయంగా వైరుధ్యం వచ్చిన తర్వాతే నాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు అని క్లియర్ గా ఆవిడ చెప్తూ ఒక పెద్ద లెటర్ రాసింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఆమె పొందుపరుస్తూ మాట్లాడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం షర్మిలని ఎవరో రెచ్చగొట్టారు, దానికి కారణం కూటమి నేతలు అని చెప్పేసి మాట్లాడడం ఏంటో మాకు అర్థం కాలేదు సార్. నిజంగా అంటే వాళ్ళ ఇళ్లలో జరిగిన దానికి, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి కోర్టుకి ఎక్కించిన దానికి, స్వయాన విజయమ్మ మీద కంప్లైంట్ వేసిన దానికి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆ పని చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేయించారా?
పవన్ కళ్యాణ్ గారు చేయించారా? వీళ్ళిద్దరూ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఎన్సీఎల్టీలో కంప్లైంట్ వేశారా విజయమ్మ మీద? ఈ విషయాలన్నింటినీ కూడా రాజకీయంగా తీసుకొచ్చుకొని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. దీని అట్లా పెడితే ఊళ్ళో పెళ్లి కుక్కలడావిడే అన్నట్లుగా వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళ సంబంధించిన అంశం అది. తల్లిగా ఆవిడ ఏదన్నా చేయగలిగితే ఆవిడ చేస్తుంది, మాట్లాడగలిగితే ఆవిడ మాట్లాడుతుంది, అవన్నీ పక్కన పెట్టేసి రాజకీయంగా పరిచయం ఉన్నటువంటి పేరు నాని, విజయసాయి రెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడడం ఏంటి సార్? అసలు నాకు అర్థం కాలేదు వీళ్ళకి ఏం పని వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ అన్న చెల్లెల మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి, అనుబంధాల గురించి. వీళ్ళు ఎవరు అసలు మధ్యలో? రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆస్తికి ప్రధాన హక్కుదారురాలు విజయమ్మ. ఆవిడ మాట్లాడదు, ఏం మాట్లాడను. ఆవిడని కూడా పక్కన పెట్టి ఆవిడ మీద కూడా కేసు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమకు రావాల్సినటువంటి వాటాల గురించి పోరాడుతున్న వాళ్ళు ఇద్దరు ఆడ మహిళలు, ఒకటి విజయమ్మ, రెండు షర్మిల. ఒకసారి ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అంటే ఇటువైపు వైసీపీ పార్టీకి సంబంధించి షర్మిల మాట్లాడారు, అలాగే ప్రధానంగా వైసీపీ షర్మిల కామెంట్స్ చేస్తారు వైసీపీ పార్టీకి సంబంధించి, వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఎంఓయూ బయటకు పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కాబట్టి ఎంఓయూ నా చేతిలో ఉన్న ఒక మీడియా హౌస్ కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయూ. అలాంటి ఎంఓయూ ఈరోజు విజయమ్మ గారిని, రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడిచారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇది చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతూ. ఎందుకంటే ఎంఓయూ బయటకు పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కాబట్టి. శ్రీనివాసరెడ్డి గారు చూసే ఉంటారు, ఒక ఆడపిల్ల కంటతర పెట్టుకుంటుంది మీడియా ముందుకు వచ్చి తల్లి పడుతున్నటువంటి వేదన వినిపిస్తుంది, ఇంకా ఎందుకు బతుకున్నానని విజయమ్మ మాట్లాడినట్లు విజయమ్మ బాధను కూడా శర్మ చెప్పే ఎన్టీ రామారావు గారి బిడ్డని ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారు నటించారు చూసారా, ఆ నటనని మించి కనపడతా ఉందండి ఆ నటన. కానీ కానీ అంత అవసరం శర్మ గారికి నటించాల్సిన అవసరం? నేను అవసరాలు అవసరాలు అనవసరాలు కాదు, మీరు మాట్లాడనివ్వండి. శర్మల గారిని మధ్యలో క్రాస్ చేయలేదా మీరు అరాయపడరణ గారిని? లేదు లేదు, మీరు మధ్యలో మాట్లాడండి, స్టార్ట్ చేసి చేయకముందే మా వాయిస్ మాకే కనపడుతుంది ఇక్కడ, అదేంటో చూడండి ముందు. అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లం మీకే ఉంటదండి, ఇక్కడ క్లియర్ గానే ఉంది ఒకసారి. సరే, విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా సరే వ్యాపార రంగంలో ఉన్నారా? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు డాక్టరు, డాక్టర్ గారుగా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ మంగమ్మ వెరైటీస్ నుంచి ఆయనకి తండ్రి ద్వారా డబ్బులు వచ్చేవి, ఆ డబ్బులతోటి ఆయన రాజకీయం నడిపేవారు. అంతకుమించి రాజశేఖర రెడ్డి గారు ఏ చిన్న వ్యాపారం అయినా చేశారా? 1998 నుంచి జిందాల్ కంపెనీ తోటి, ఆ జిందాల్లో కూడా జిందాల్ కూడా ఆ రాజశేఖర రెడ్డి గారితో పాటు పార్లమెంటు సభ్యుడిగా చేసినటువంటి స్నేహంతో తన కుమారుడికి కాస్త ట్రైనింగ్ ఇవ్వయ్యా, నువ్వు కాస్త మరి నాకు వ్యాపారం వేరు రాజకీయం వేరు, వ్యాపారంలో 100 రూపాయలు తింటే 1 కోటి రూపాయలు తిన్నారంటారు అది రాజకీయాల్లో, 100 రూపాయలు తింటే 1 కోటి రూపాయలు తిన్నారంటారు, అదే వ్యాపారంలో అయితే 1 కోటి రూపాయలు సంపాదించుకుంటే తెలివితేటలతో సంపాదించుకున్నారని అంటారు. కాబట్టి నా బిడ్డకి రాజకీయ మామూలుగా వ్యాపార ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి అంటే అతను వ్యాపారం చేసి కష్టపడి అతను తెలివితేటలతోటి అతను కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని అతను వ్యాపారంలో దిగి సంపాదన చేసినప్పుడు ఈవిడ వయసు ఎంత, ఈవిడ చేసిందేంటి, ఈవిడ లేదు ఆ తర్వాత అయినా సరే ఆమె చేసినటువంటి వ్యాపారం వీళ్ళు ఆస్తులు ఆమెకు ఇవ్వకముందు చేసినటువంటిది ఏమన్నా ఉందా? మనం వాళ్ళ వ్యక్తిగత విషయాల దగ్గరికి వెళ్ళొద్దు, వాస్తవాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈవిడికి ఏదో చెప్తా ఉన్నారే, అమ్మ ఎందుకు చంపేశానా, ఇంకా నేను ఎందుకు బతికున్నానా, ఎందుకు చంపేయలేదా అనుకోలేదు కొడుకుని,
ఎందుకు బతికున్నాను అనుకున్నాను అన్నదే. ఆ అమ్మ నాన్న కుదిరిచ్చిన పెళ్ళి ఏమేం చేసిందండి? అమ్మా నాన్న కుదిరిచ్చినటువంటి పెళ్లినే కాదని, ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని అన్యాయం చేస్తూ ఆ కూతురు ఆ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ భర్తనే లాక్కున్నటువంటి ఈమెకు అన్న దగ్గర ఆస్తులు లాక్కోవటం వ్యక్తిగత విషయాలు మాట్లాడడం అవసరం ఉంటారు. వ్యక్తిగత విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలు అంటే మీరు వ్యక్తిగతం కాదు, ఇది అసలు డిబేటబుల్ ఏనా సబ్జెక్ట్? ఒకటండి, ఒకటి. ఇస్ ఇట్ డిబేటబుల్? ఎస్ ఖచ్చితంగా. ఇస్ ఇట్ డిబేటబుల్? ఎస్ ఖచ్చితంగా. ప్రజాప్రతినిధులుగా ఉండేటప్పుడు మీడియా ముఖంగా వచ్చి షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు చెప్తున్నారు. ఇక్కడ వ్యక్తిగతం వేరు, శ్రీనివాస్ రెడ్డి గారు వ్యక్తిగతం వేరు, డిబేటబుల్ వేరు. మీలాంటి వారికి తెలియాలి, తెలిసి ఉంటారు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా అండి? మీరు కూడా మాట్లాడే డిబేటబుల్ అనేది డిబేటబుల్ సబ్జెక్ట్, ఎందుకంటే అన్ని మీడియా సంస్థలు వేస్తున్నారు. మీరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీడియా ముఖంగా డిస్కస్ చేసే సబ్జెక్ట్ కాదని ఎలా అంటారు మీరు? అన్ని మీడియా సంస్థలు కూడా రోత రోతగా మాట్లాడుతుంటే మేము కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఓకే, మీరు కౌంటర్ గురించి నేను మాట్లాడానా? మీరు వ్యక్తిగతంగా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అంశం కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక ఆడపిల్ల వ్యక్తిగతంగా పెళ్లి రెండు పెళ్లి చేసుకోవచ్చు. మీ వరకే వద్దాం సార్, మీ వరకే వద్దాం. శర్మిల గారు నిన్న దేని మీద ప్రెస్ మీట్ పెట్టారు? విద్యుత్ ఛార్జీలు పెరిగిన దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని ఏమైనా మీ మీడియాలో చూపించారా? రైట్. ఆమె కన్నీళ్లు పెట్టింది, ఆమె డ్రామాలు వేసింది చూపించారు. కానీ ఆ విద్యుత్ ఎట్టుపోయిందండి? విద్యుత్ రేట్లు పెరిగింది, ఎట్టుపోయిందండి? ప్రజలకు అవసరం ఏదైతే అవసరమైందో అది తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. రైట్ రైట్, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది, కంటిన్యూ చేయండి. అవునా? ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ తెలియాలి కదా, ఆవిడ వ్యక్తిత్వం తెలియాలి కదా. ఇప్పుడు ఎవరో ఇప్పుడు తన బిడ్డ అనుకున్నాడు, ఆవిడ నోటితో చెప్పిన మాటలు ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. నా తల్లి తండ్రి కన్నా నన్ను గుండెల్లో పెట్టుకుని దాచుకునేవాడు నా అన్న. నా అన్నకి నాకు ఎప్పుడు కూడా విభేదాలు లేవు రావు అని చెప్పింది ఆవిడ. అవి నమ్మే కదా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు 49%. ఎవడు రాసిస్తాడండి ఈ రోజున పెళ్లి చేసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆస్తులు రాసిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అతి మంచితనాన్ని కూడా మీరు దుర్మార్గంగా మీరు మీ మీడియా వాళ్ళు చెప్తా ఉంటే మేము చూస్తా ఉండాలా? శ్రీనివాస్ రెడ్డి గారు పదే పదే మీడియాలు అడగండి. అన్ని మీడియాలు కాదు, కొన్ని మీడియాలు ప్రకటన చేస్తున్నాయి. మాకుండాల్సిన మీడియాలు మాకు అన్ని మీడియాలు. ఆవిడ గారు జనసేన అధినేత అమ్మాయి చెప్తా ఉంది సరస్వతి అని. ఏమి పీకలేకపోయారు, వచ్చారు అన్ని పట్టాభూములు అండి. మేము అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి 300,000 to 400,000 అమ్మామండి. ఇక్కడ కాలువలు లేవు, వాగులు లేవు, ఏమి లేవుపట్ల మేమేమి ఆవేశపట్ల. మీరు డైవర్ట్ చేయడానికి, మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఎందుకు చేయట్లేదు సార్? జూన్ నెలలో మీరు ఏం చేశారు సార్? జూన్ నెలలో వినండి వినండి వినండి, జూన్ మీరు డైవర్షన్ లేదన్నారు. జూన్ నెలలో రుచికొండం తీసుకున్నారు సార్, జూలై నెలలో శ్రీకాకుళం తీసుకున్నారు, మదనపల్లిని తీసుకున్నారు సార్, ఆగస్ట్ లో ముంబై నటిని తీసుకున్నారు సార్, తర్వాత సెప్టెంబర్ లో బోటుని లడ్డూని తీసుకున్నారండి. ఇప్పుడు ప్రజలు కూడా చీదరించుకుంటా ఉంటే మా పథకాలు ఏమైపోయినాయి, మమ్మల్ని ఏం చేస్తున్నారు, మాకు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉంటే దాన్ని తీసేసి ఎప్పుడో ఆగస్ట్ లో ఎన్సీఎల్టీకి వెళ్ళారు ఆయన. ఇప్పుడు అక్టోబర్ లో బయటకు తీయాల్సిన అవసరం వచ్చింది. ఆమెకు రాసినటువంటి లేఖ చంద్రబాబు నాయుడు గారి గూటికి, పవన్ కళ్యాణ్ గారి గూటికి ఎందుకు చేరింది? మీరేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో పత్తిత్తులాగా మాట్లాడుతున్నారు. రైట్ రైట్ రైట్. పవన్ కళ్యాణ్ గారు సరస్వతి భూముల మీదకి ఇప్పుడే ఎందుకు పంపించాల్సి వచ్చింది? రైట్ రైట్ జగదీష్ రెడ్డి గారు, ఒకసారి ఒకసారి అరుణ గారి దగ్గరకు వెళ్దాం. అరుణ గారు చెప్పండి, ప్రధానంగా మీకు చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు, శ్రీనివాస రెడ్డి గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నాకు ఫస్ట్ శ్రీనివాస రెడ్డి గారు ఒక విషయానికి ఆన్సర్ చెప్పాలి సార్. పెళ్ళైనాక 5 ఏళ్ల తర్వాత ఆస్తులు పంచి అంత మంచి అన్న ఎవరైనా ఉంటారా అని చెప్పేసి మాట్లాడారు క్లియర్ గా. నిజంగానే ఆమెకు రైట్ లేకపోతే
జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు పంచాడు, మీరే చెప్పారు పంచాడు అని చెప్పేసి ఫస్ట్ విషయం. రెండోది, ఇవాళ మళ్ళీ ఒకవేళ ఆయన పంచిన ఆస్తులు అయి ఉంటే రాజకీయంగా వైరుధ్యం వచ్చింది కాబట్టి వెనక్కి తీసుకుంటున్నాను అంటే ఏంటి? ఆవిడకి ఆల్రెడీ ఇచ్చేసిన ఆస్తులు కదా అది, అంటే నీకు ఆస్తులు ఇస్తే నీ కింద బానిసత్వం చేయాలి ఆడపిల్ల? ఆవిడకి వ్యక్తిగత స్వాతంత్రము, ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛ అక్కర్లేదా? ఆవిడ భవిష్యత్తు కానివ్వండి, లేదా సమాజం పట్ల ఆవిడకి ఒక బాధ్యత కానీ ఉండాల్సిన అవసరం లేదా? నువ్వు బంగ్లు దూకమంటే దూకాలి, బాయిలు దూకమంటే దూకాలి, లేదంటే నీ వెనకాల నడవాలంతేనా? నువ్వు ఆస్తి ఇచ్చావు కాబట్టి. ఇది ఒక విషయం. రెండోది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల వాల్యూ ఎంత? ఆ 7 ఏళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి 7 ఏళ్ల కాలం తర్వాత వైఎస్ కుటుంబం ఆస్తులు ఎంత? అందులో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎంత? ఈయన ఎన్ని వ్యాపారాలు చేస్తే అన్ని 1000 కోట్ల రూపాయలు అధిపతి అయ్యాడు? దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏమాత్రము లేకుండానే ఈయన ఇన్ని ఆస్తులు సంపాదించాడా? ఒకవేళ ఆయనకి ఏ సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఆస్తులు స్వయాన సంపాదించి ఉంటే ఈ ఆయన కేసుల్లో అటాచ్ చేసిన ఆస్తులకి నేను కాదు ఏమన్నా నా తండ్రి ఏమన్నా అని చెప్పేసి స్వయాన ఈయనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా జమ చేశారు ఆ కేసులో? ప్రథమ ముద్దాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా పెట్టారు? ఆయన తండ్రి అవినీతిలో సంపాదించినట్టు నీతిలో సంపాదించినవ్వండి, ఈయన చెప్పిన లెక్క ప్రకారం ప్రథమ ముద్దాయి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్నాం కాబట్టి తండ్రి ఆస్తిలో అది అవినీతి సంపాదన, నీతి సంపాదన తర్వాత కూతురుకు కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆమె క్లియర్ గా నలుగురు మనవలకైనా చెప్తుంది సార్, ఇక్కడ క్లియర్ గా మేము అడుగుతున్నాం కూతురికి ఇవ్వాల్సిన తండ్రి హయాంలో సంపాదించిన ఆస్తి ఏదైనా సరే. ఇంకొక విషయం ఇక్కడ, ఇవాళ వీడు ప్రధానంగా టార్గెట్ చేసుకుని ముందుగా అంటే శర్మిళ బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి మనకు శర్మిళ టార్గెట్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ శర్మిళ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది విజయం అని. ఒకవేళ తండ్రి సంపాదించిన ఆస్తులు అయితేనే కదా విజయమ్మ హక్కుదారిగా ఉండేది, విజయమ్మకి ఈయన అల్టిమేటం జారీ చేయగలిగింది. ఎవరికి పిచ్చోళం చేస్తున్నారు వైసీపీ వాళ్ళంతా అంటే, వీళ్ళు ఏ మేనియాన్ని జనాలు వద్దాలి అనుకుంటే ఆ మేనియర్ ఉద్దేశం వదిలేస్తారా? లా అండ్ ఆర్డర్ కు వ్యతిరేకంగా, లీగల్ యాక్ట్ కు వ్యతిరేకంగా, ఆస్తి చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఇష్టరీతిగా మాట్లాడతారా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు సార్. నేను మీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం పెట్టారు వాళ్ళు చేస్తున్నారు. తండ్రి ఆస్తులు అయితే తండ్రి ఉండగానే ఎందుకు ఇవ్వలేదమ్మా, దీనికి సమాధానం చెప్పండి. ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పబాకండి. హఠాత్తులో ఉన్న వాళ్ళు ముందుగానే వీలు నామాలు రాస్తారు, వీలు నామాలు ప్రకారం పంపిణీ జరిగింది. 700 మంది కుటుంబ సభ్యులు ఆగండమ్మా, మీరు చెప్పనే 700 మంది పంపిణీ జరిగింది. మీరు చేస్తోంది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం ఏంటి అనేది ఈ విషయంలో తేటతెల్లమైంది రాష్ట్ర ప్రజలకి. మీరు ఎంత మేకప్ వేసుకోవాలి కాదు, ఆడపిల్ల ఆస్తిని జరిపించింది రాజకీయంగా వ్యతిరేకిస్తున్న ఒకే ఒక కారణంతో దాక్కుంటున్నారు. ప్రజలను పరిపాలించడం చేతగాక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ₹800 ఇచ్చి ఒక సిలిండర్ మీద ప్రజల మీద మోపి బరువులు మోపినటువంటి మీరు 10 పైసలు ఇచ్చేసి ₹300 పెనాల్టీలు ప్రజల మీద వేసినటువంటి మీరు ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి ఈ అంశాలన్నింటిని తీసుకొస్తున్నారన్న సంగతి ముందు ప్రజలు బాగా గుర్తెరిగారు. ఆ విషయాలు చెప్పకుండా, ఆ విషయాలు మాట్లాడకుండా ఏమ్మా ఇంత ప్రేమ గారిపోతుంది మీకు శర్మిల గారి మీద, ఇదే అవినీతి ఆస్తులు అవినీతి ఆస్తులు అవినీతి ఆస్తులు. ఇప్పుడు మీ మాటల్లో కూడా అన్నారు అవినీతి ఆస్తుల్లో వాటా అడుగుతున్నారా? ఇప్పుడు మీరు అవినీతి ఆస్తుల్లో వాటా అడుగుతున్నారా? ఆవిడకి నిజంగా హక్కు కాని ఉంటే MOU 2019 చేసినప్పుడే, MOU చేసినప్పుడే రిజిస్ట్రేషన్ చేయమని ఎందుకు అడగలేదు? MOU చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితులు ఉండబట్టే కదా MOU కి ఆమె అంగీకరించింది.
అదేవిధంగా ఈ విషయం మొత్తం కూడా ఆగస్టులో ఆయన ఎన్సీఎల్టీకి వెళితే ఆగస్టు ఒక ఉధృతమైనటువంటి క్యాంపెయిన్ లో ఉన్నావులే, ఇప్పుడేం అవసరం లేదు, సెప్టెంబర్ లో లడ్డును పట్టుకున్నావు, ఇప్పుడేం అవసరం లేదు, అక్టోబర్ లో బయటకు తీసుకొస్తారా? ఏం మాటలండి ఇవి? ప్రజల్ని పరిపాలించడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఆయన ఏమన్నాడు? ఆయన 49% ఓటాలు నేను ఇచ్చాను, నన్నే టార్గెట్ చేస్తూ నన్నే నా కుటుంబాన్ని నన్నే ఇది చేస్తా ఉంటే నా ఎవరైనా సరే వీలునామా, ఒక తండ్రి పెడ్డలకి వీలునామా రాస్తాడు. మా అరుణ్ గారు వినండి, మీరు చిన్నపిల్ల, ఒక తండ్రి బిడ్డకు వీలునామా రాస్తాడు, ఆయన మరణించేలోపు వీలునామాను మార్చుకోవచ్చు, తెలుసా మీకు? ఆయన బిడ్డలు చూడరనేటటువంటి అనుమానం వస్తే తండ్రికి వీలునామాను మార్చుకోవచ్చు, ఆయన జీవించి ఉండగా ఎప్పుడైనా సరే వీలునామాను మార్చుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లా. ఆస్తులు ఇచ్చే విధంగా, ఆస్తులు ఈయన కష్టపడ్డాడా లేకపోతే వాళ్ళ నాన్నగారు కష్టపడ్డారా, ఈఎంఐ కష్టపడ్డారా, మనకు అనవసరం. ఈయన ఇవ్వదలుచుకున్నటువంటి ఆస్తులను స్వీకరించే స్థాయిలో ఉందా? ఆమళ్ళీ పోయి చంద్రబాబు చేతిలోనూ కూటమి చేతిలో కీలుబొమ్మగా మారేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తా ఉంటే కూడా ఎవరైనా ఇస్తారా? మీరుంటే మీరు ఇస్తారా? ఆ ప్లేస్లో మీరుంటే, మిమ్మల్ని ఏకి పెడతా ఉంటే మీ అన్నకో మీ చెల్లికో మీరు రాసిచ్చినటువంటి ఆస్తిని మీరు ఇస్తారా? మీరు చెప్పండి, ఏం మాట్లాడతారు మీరు? ఊరికే ఇక్కడ విషయం ఏంటంటే, ఆవిడ చెప్పింది, ఆవిడ ముందుకు వచ్చి చెప్పింది మీడియా ముందుకు వచ్చేసి, ఏమని నన్ను భారతి గారిని తిట్టొద్దన్నారు, అన్నయ్యని తిట్టొద్దన్నారు, అవినాష్ రెడ్డిని తిట్టొద్దన్నారు, పిడితేనే ఆస్తులు కొనసాగిస్తా ఉన్నారు అన్నారు. అది కాదు అసలు విషయం. ఆవిడ వేమూరి రాధాకృష్ణ ఆఫీసులో పనిచేసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తితోటి తతంగం అంతా నడిపిస్తుంటే ఆవిడతోటి నువ్వు అతనితోటి నువ్వు బంధాన్ని కట్ చేసుకో అని చెప్పేసి ఆవిడకి ఇచ్చే వార్నింగ్ ఇస్తే ఆమె పట్టించుకోవట్లా. అది ఇక్కడ సమస్య అంత. వాళ్ళకి తెలుసు సమస్యలేంటో, వాళ్ళ బాధలేంటో. మీకు నాకేం తెలుస్తాయండి? మీకు నాకేం తెలుస్తాయి? ప్రజలకు సంబంధించిందా అనేది నా ప్రశ్న. అంతేగాని ఆ అమ్మ ఛానల్ వాళ్ళని నేను ప్రశ్నించట్లా. అది ప్రజలకు సంబంధించింది పెట్టండి. దీపావళికి ఒక సిలిండర్ ఇయటం ఏంటి, 6,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు బాధటం ఏంటి అనే దాని మీద పెట్టండి. తప్పకుండా తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు, దానికి కూడా ప్రత్యేకించి డిబేట్ పెట్టుకుందాం, పిలుస్తాం ఖచ్చితంగా, ఖచ్చితంగా పిలుస్తాం. ఎస్ అరుణ గారు, మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు క్లియర్ గా ఒక మాట అన్నారు, ఎంఓయూ ఇచ్చినప్పుడు అప్పుడే ఎందుకు రిజిస్టర్ చేయించుకోలేదు, ఉమ్మడి ఆస్తులైతే అని చెప్పేసి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గతంలో ఎలా అయితే రాజధాని అమరావతిని ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నా నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాడు, యువతకు ఎలా అయితే 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పి నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాడు, మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పేసి చెప్పి నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాడు, శర్మిలా గారిని కూడా అలాగే నమ్మించి ఉండొచ్చు, అందుకే ఆవిడ పాపం రిజిస్ట్రేషన్ కోసం పట్టు పట్టి ఉండకపోవచ్చు, అందుకే ఈ మోసం ఇవాళ జరిగింది. ఎలా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ళలో మోసపోయారో ఇవాళ శర్మిల కూడా మోసానికి గురయ్యింది. ఇంకోటి ఇంకో పాయింట్ ప్రధానంగా నిన్న వైవి సుబ్బారెడ్డి గాని లేకపోతే విజయసాయి రెడ్డి గాని ప్రశ్నించింది. సో ఏదైతే ఆస్తి అయితే ఉందో, ఆస్తిలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి కేసులు, ఈమె పేరు ఎందుకు లేదు ఈడీ సిబిఐలో అనే ఒక ప్రధానంగా ఒక ప్రశ్న కూడా లేవనెత్తారు. పాయింట్ టు పాయింట్ వారు నిన్న కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చూసే ఉంటారు. క్లియర్ గా మీరు ఒకసారి షర్మిల గారు రాసినటువంటి ఉత్తరాన్ని గనక చదివితే, ఆవిడ ఒక 3 పేజీల లెటర్ రాసింది, ఆ 3 పేజీల్లో క్లియర్ గా ఆస్తులు ఏవి అటాచ్ చేసింది, దాంట్లో భాగస్వామ్యం ఎంత ఇరువురికి, సరస్వతి పవర్ లో భాగస్వామ్యం ఎంత, సాక్షి పేపర్ లో భాగస్వామ్యం ఎంత, సండూర్ పవర్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం ఎంత అని ఆవిడ క్లియర్ గా రాసింది. ఈవిడకు వచ్చినటువంటి ఎంఓయూలు ఏవైతే రాశారో దాంట్లో ఈడీ అటాచ్మెంట్ ఎంత వరకు ఉంది, మిగతా ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ ఎంత వరకు ఉంది అనేది కూడా ఆవిడ వివరంగా 3 పేజీలు రాశారు. సార్ ఆ 3 పేజీల లెటర్ కనుక ఓపిక్ గా వైసీపీ వాళ్ళు చదువుకోగలిగితే సరస్వతి ల్యాండ్స్ కు సంబంధించి
భూములు మాత్రమే భూములకు మాత్రమే జప్తుందంట. స్థలానికి ఒక ఇల్లు కట్టుకుంటామండి మనం, భూమిని తాకట్టు పెట్టే కదా ఇల్లు కట్టుకునేది. తర్వాత ఇంటిని మనం కట్టుకున్న తర్వాత బ్యాంక్ వాడు ఆ వాయిదాలు కట్టకపోతే ఇంటికి తాళం వేస్తాడా లేదా? ఇది ఎక్కడ వితండవాదం అండి బాబు. సరస్వతి భూములకి జప్తుంది కానీ సరస్వతి ఫ్యాక్టరీకి జప్తులేదు. అన్ని తప్పుల తడక. ఆమె లెటర్ అనేది లీగల్ గా నాలుగు గిచ్చుకోవటం కూడా పనికిరాదు. వాదించటానికి ఏమీ లేక రోధించేటటువంటి మాటలు తప్ప దాంట్లో లీగల్ గా ఏది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వర్డ్సే లేవు దాంట్లో. ఇంకా అది పట్టుకుంటే సమాధానం దొరికిందంటే వీళ్ళకి ఆనందం, వీళ్ళకి ఆనందం. దాంట్లో సమాధానం దొరికింది, శర్మిల బాగా అడిగింది, బాగా అడిగింది, అన్నను బాగా అడిగింది, ఇదొక ఆనందం అన్నమాట వీళ్ళకి. కానీ కానీ ఇక్కడ ఇంకోటి నిన్న మాట్లాడుతూ కూడా శర్మిల 2004లో 1.74 కోట్ల రూపాయలు ఆయన అఫిడవిట్లు ఏదైతే ప్రకటించారు, 2024కి 757 కోట్లు ఎలా అయ్యాయనేది కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి శర్మిల. అది 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 శర్మిల ప్రశ్నించింది, విపక్షాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 2 ఎకరాల పొలంతో చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు కట్టొచ్చారని మేము ప్రశ్నిస్తుంటాం. అవి కాదండి ఇక్కడ, అవి కాదు ఇక్కడ 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 ఏంటంటే ఈ అసెట్స్ విషయంలో అతను వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు కల్పించింది ఎవరు? అతని ఆమెకు ప్రేమానురాగాలతో ఇచ్చినటువంటి ఆస్తిని ఆమె ఆమె మీద ఉండేటటువంటి ప్రేమానురాగాలు లేకుండా పోయేటట్టు చేసుకున్నది ఎవరు? ఇక్కడ అంశాలేమో రాష్ట్రంలోని ప్రజలకేమైనా కనపట్టలేదా? ఎక్కడేమి ఎవరికేమి కనపట్టలేదా? ఇవి వాస్తవాలు కావా? ఏ అన్నైనా సరే ఈ రకంగా ఇంత దుర్మార్గం. ఇప్పుడు రెండు విషయాలు మనం మాట్లాడదామండి. బాబాయ్ గురించి మాట్లాడింది శర్మిల గారు. బాబాయ్ అంటే పదే పదే అమ్మ పేరు చెప్తా ఉంది కదా ఈమె. మీకు ఒక విషయం చెప్తున్నాను నేను, 2020లో ఒక ఐఏఎస్ అధికారి ఆయన పేరు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఐఏఎస్ను ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడు. ఒక ఐఏఎస్ అధికారి నేను శర్మిల విజయమ్మ గారింట్లో గంటంబా కూర్చున్నామండి. ఆమె కోరిక మేరకు వెళ్ళాం మేము. ఆమె పిలిచింది, ఇదే సమస్యను ఆ రోజు చెప్పింది. ఆవిడ విజయమ్మ గారి వాదం ఎట్లా ఉందంటే ఆమెకు పాపం ఏమీ తెలియదు అనేది ఇప్పుడు మాకు ఆ రోజే అర్థమయ్యి, ఆ తర్వాత పాల్గొనాల్సినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొనకుండా మేము హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చాం. డయాస్ ఎక్కాల్సిన వాళ్ళం మేము ఆ రోజు. ఆవిడేంటి ఒకటే అంటుంది ఆవిడ గుడ్డిగా, మనం సంపాదించుకున్న ఆస్తులు కదా, అబ్బాయి సంపాదించుకున్న ఆస్తులు కదా, కోర్టులు ఎన్నాళ్ళు ఉంటాయి, ఏం చేస్తారు వాళ్ళు, ఏం బీకుతారు, ఇచ్చేయచ్చు కదా ఇచ్చేయచ్చు కదా, ఊరికే వాటా అని రాశారు, వాటిని షేర్లుగా మార్చేయచ్చు కదా. 2020 నాడు అండి, 24లో కాదు ఇది. 20 నాడు మాకైతే మైండ్ పోయింది ఆ మాట్లాడి. ఇదేంటి కొడుకుని ఇరికిస్తానంటదేమా, కొడుకు ఏమైతే పోతే పోయాడులే, ఎందుకు ఇంత అవసరం వచ్చిందంటారు? సొంత తల్లికి ఇంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు ఇలా మాట్లాడింది అంటారు? అంటే తల్లికి అవసరం కాదండి, తల్లికి తెలియదు, తల్లికి జ్ఞానం ఆ నాలెడ్జ్ లేదు పాపం ఆమెకి. ఓకే, ఆమెకి తల్లి కొడుకు మీద ద్వేషమో లేదా తల్లి మీద కూతురు మీద ప్రేమతో చేస్తుందని మేము అంటలా. ఆవిడకి ఆ జ్ఞానం లేకుండా ఆ నాలెడ్జ్ లేనందువల్ల ఆవిడ మీద ప్రెషర్ పెట్టి ఆవిడని నానా హింసలకు గురి చేస్తూ శర్మిల గారు ఆవిడని ఇలా చేస్తా ఉన్నారు. ఒక గంట ముందండి, ఒక గంట సేపట్లో ప్రచారం పూర్తయిద్దన 2024 ఎన్నికలు ఆమె చేత వీడియో చేయించింది. ఆ వీడియో కూడా తప్పుల తడక. ఆ వీడియో కూడా అంతకుముందు చేసినటువంటి వీడియోని దాన్ని మళ్ళీ మార్పింగ్ చేశారని తర్వాత అందినటువంటి సమాచారం. ఏంటండి ఇదంతా, ఇది ఎంత టార్చర్ కాదా? రైట్ రైట్ అన్న గారు, మీరేమంటారు అంటే కావాలనే ఒక అమాయకంగా ఉన్నటువంటి విజయమ్మను తీసుకొచ్చి మధ్యలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, బలవంతంగా ఆమెను ఇబ్బంది పెట్టి శర్మిల ఈ విధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎస్ మీరేమంటారు? శర్మిల గారు నిజంగానే విజయమ్మ గారిని అంత బలవంతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనుక్కుంటే కొడుకు ఇంటి నుంచి దూరంగా వెళ్లి కూతురు ఇంటిలో నివాసం ఉండేది కాదు విజయమ్మ గారు. కానీ భయపడిపోయి కుటుంబానికి దూరంగా వెళ్లిపోయింది అంటే అక్కడ ఇబ్బంది పెట్టుకుంది ఎవరు? విజయమ్మని కొడుక కూతురా? ఇబ్బంది పెట్టే వాళ్ళలో హక్కులకు వ్యతిరేకంగా ఉండి ఉంటారు జనరల్ గా ముందు
ఆంధ్రప్రదేశ్ మరియు భారత చట్టాల ప్రకారం ప్రథమంగా కొడుకుకు ప్రయారిటీ ఇస్తారు వారసత్వంలో, కొడుకు దగ్గర తల్లిదండ్రులు ఉంటారు. అయినప్పటికీ కూడా దూరంగా వెళ్లిపోయింది అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరు భయపెడుతున్నారు ఆవిడ్ని? ఎవరు ఆవిడ బాధిస్తున్నారు? ఈ ఆస్తులని రాజకీయ వైరుధ్యాన్ని సాకుగా చూపించి చెల్లెలు రాజకీయ భవిష్యత్తుని కూడా ఆవిడ ముందు పెట్టి ఆవిడ భయపెట్టింది ఎవరు ఇప్పటి వరకు? ఆవిడ ఎవరితో ఉంటుంది అసలు? ఆవిడ షర్మిలతో ఉంటుంది. నిజంగా షర్మిల ఇబ్బంది పెట్టి షర్మిలతో ఎందుకు ఉంటుంది విజయమ్మ? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు మాట్లాడితే కనీసం వీళ్ళకన్నా అర్థం అవుతుందా? లేదంటే ఆంధ్రప్రదేశ్ జనాలందరూ పిచ్చు, వీళ్ళు మాత్రం మేధావుల ఉద్దేశంతో జనాలను పిచ్చోళ్ళంగా భావించి మాట్లాడతారా? మాకు అర్థం కావచ్చు. అంటే శ్రీనివాసరెడ్డి గారు అక్కడే ప్రత్యక్షంగా శ్రీనివాసరెడ్డి గారు అక్కడే ఉన్నాను విన్నానని కూడా చెప్తున్నారు ఆయన. సార్ నేను అడిగినానికి ఆన్సర్ చెప్పండి సార్ క్లియర్ గా. శర్మిల గారు కనుక ఇబ్బంది పెడితే విజయమ్మ గారు శర్మిల గారితో ఎందుకు ఉంటారు? కొడుకు వెళ్ళిపోద్ది కదా, ఎందుకు వెళ్ళలేదు ఆవిడ? పైగా ఎలక్షన్ కు ముందు వరకు, గెలవడానికి ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి బైబుల్ కొట్టుకొని నా కొడుకును గెలిపించండి, నా కొడుకు అన్యాయం అయిపోతున్నాడు అని చెప్పేసి ఎంతో బాధతో దయార్ద్ర హృదయంతో ఇల్లు తిరిగి ఓటడిగాడు విజయమ్మ. తర్వాత అసలు కనుచూపు మేరలో లేకుండా పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేనేం చేయాలమ్మా? మరి నేను ఇట్లా మాట్లాడుతున్నాను, తల్లిదండ్రుల దగ్గర ఎవరి దగ్గర కంప్లైంట్ వేయించింది ఎవరు? రైట్ 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 చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, ఎన్సీఆర్టి లో కంప్లైంట్ వేయించింది ఎవరు? ఇదే తప్పుడు దాన్ని బట్టి ఫైనల్ గా మీ వర్షన్ వినిపించండి శ్రీనివాసరెడ్డి గారు. క్లియర్ గా చెప్తున్నాను, ఆవిడకి అన్యాయం జరుగుతోంది. అవి అక్రమాస్తులా సక్రమాస్తులా అనేది ప్రభుత్వం తేల్చినది కన్ఫామ్ గా. అక్రమాస్తులైనా సక్రమాస్తులైనా జగన్మోహన్ రెడ్డికి ఏ వాటా అయితే ఉందో ఆడపిల్లగా తండ్రి ఆస్తులు ఈవిడకు కూడా అంతే వాటా ఉంది. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులు ఉమ్మడి ఆస్తులు కాబట్టి అవి శర్మిలకి కంపల్సరీగా వాటా ప్రకారం ఆవిడకి రావాల్సింది, ఇవ్వాల్సిందే. నువ్వు రాజకీయంగా నాకు వ్యతిరేకంగా ఉంటే ఇవ్వను, నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇవ్వను అంటానికి ఏం చిన్నప్పుడు పిల్ల అట్లా కాదు, చిన్నప్పుడు నేను చెప్పినట్టు ఇంటే నిక్కినే పెడతాడు అని అది నాకు కక్కే అంటారు చిన్నప్పుడు. అట్లాగే వాళ్ళ శరీరాన్ని నేను నాకు వ్యతిరేకంగా మాట్లాడితే నా ఆస్తులు నీ ఆస్తులు నేను కక్కిస్తానంటే కుదరదు. వ్యవస్థ చూస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క బుద్ధి ఏంటి, ఇంత కోసం ఆస్తుల కోసం అతను ఎంతగా దిగజారగలడు అన్నది ఇది ఇంకొక పరాకాష్ఠ తార్కాణం. ఇట్లాంటివన్నీ చూస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు ఇంకా తీవ్ర స్థాయిలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఆడపిల్లని ఇబ్బంది, సొంత ఇంటి ఆడబిడ్డనే రోడ్డు మీదకి లాగిన వ్యక్తి, సొంత తల్లినే కోర్టులో వేసిన వ్యక్తి రేపొద్దున రాష్ట్ర ప్రజల కోసం నిలబడతాడంటే పిచ్చపోహ. కాబట్టి ఇవాళ ఆడపిల్ల అయినందుకు మేము శర్మిలకు మద్దతు ఇస్తున్నాము, కానీ అందులో అక్రమాస్తులు ఏంటో ప్రభుత్వం కంపల్సరీగా హ్యాండిల్ చేసుకోవాలని చేసుకుంటుంది. ఈ రోజున ఆడపిల్లనే కన్నీళ్లు పెట్టించాడు అని చెప్పేసి ఏమో కన్నీళ్లు పెట్టించలేదా? మీ కూటమికి చెందినటువంటి ఒక దౌర్భాగ్యుడు ఒక దుర్మార్గమైనటువంటి సినిమా తీసి ఆ ఇంటి కోడల మీద సినిమా తీసి అంటే నీచాతి నీచంగా ఆ జగన్ గారి భార్యని ప్రొజెక్ట్ చేస్తే రైట్ 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 శ్రీనివాసరెడ్డి గారు రెండు వైపుల నుంచి సినిమాలు వచ్చాయి, వైసీపీ వారు సినిమాలు తీశారు, వాళ్ళు తీశారు. మా కుటుంబాన్ని ఈడుస్తారా, బయటకు ఈడుస్తారా, మా కుటుంబంలోని ఆడవాళ్ళని బయటకు ఈడుస్తారని ఏమైనా బయటకు వచ్చి అడిగిందా? పైగా మీ పోటీ విలేకరులు పోయి అడిగితే ఏం చెప్పింది? చూయించింది చాలా తక్కువ, చూయించాల్సింది ఇంకా ఉన్నది అన్నది. అప్పుడు రావా కన్నీళ్ళు? సొంత బాబాయ్, బాబాయ్ అంటే ఏమో పదే పదే నానా నా అమ్మ అమ్మ అని చెప్పుకునేటువంటి ఆ అమ్మ తోడ పుట్టినటువంటి చెల్లెల భర్త, ఆ భర్తను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతాడు అని చెప్పేసి అంటుందే ఈ శర్మిల. ఆ కుటుంబ సభ్యులకి కన్నీళ్లు రావా? ఆ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వం లేదా? ఏమో జలసాలు తిరగటం, ఏమో ఇష్టం వచ్చినట్టుగా ఏమో వ్యవహరించటం, ఏమో చేస్తేనేమో ఏదైనా సబబే కూటమి వాళ్ళకి, మిగతా వాళ్ళకేం కుటుంబాలు లేవు. ఉమామహేశ్వరి నందమూరి ఉమామహేశ్వరి ఊరేసుకొని చచ్చిపోతే అది కూడా చర్చ కూడా జరగకూడదు బయట. ఆ కుటుంబంలో చర్చ జరిగిపోతే దాని మీద ఎవడన్నా మాట్లాడితే ఏమని అంటారు దాని? అది ఏంటంట, ఆమంట అమాయకురాలంట, ఆమంట ఇది మానసిక స్థితి సరిగా లేక ఊరేసుకుందంట. అదే వైఎస్ఆర్ కుటుంబంలో అలాంటి ఆడపిల్ల లేదా ఒక
మహిళ ఉరేసుకొని చనిపోతే వీళ్ళు ఈ రాకాసులు పిశాచులాగా వెంటబడేవాళ్ళు ఈ కూటమి వాళ్ళు మొత్తం. వైఎస్ఆర్సిపి ఏమైనా రాజకీయం చేస్తుందా అలాంటి అంశాలనే? వైఎస్ఆర్సిపిని పదే పదే రాజకీయంగా దెబ్బచేయాలని, ఇంట్లో జరిగినటువంటి అంశాలను కూడా రాజకీయం చేసి భూతత్వంలో చూపించి ప్రజలకు చేయలేని పనులను ప్రజలు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. విజయసాయి రెడ్డి గారు మాట్లాడినా, వైవీ సుబ్బారెడ్డి గారు మాట్లాడినా, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడినా, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడినా అందుకోసం మాట్లాడాల్సి వస్తుంది. రైట్ రైట్ జగదీష్ రెడ్డి గారు, రైట్ 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 శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్ అన్న గారు మనకి అందుబాటులో లేరు, ఆమె లెఫ్ట్ అయిపోయారు, అండ్ మనం కొనసాగిద్దాం. చివరిగా అంటే చాలా అంశాలు వైసీపీ నుంచి కౌంటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇంకొక అంశం ప్రధానంగా, ఎవరైతే వైఎస్ఆర్ మరణం కారణమయ్యారో వారితోనే చర్యలు కలిపారని ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. అయితే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నటువంటి ప్రశ్న లేవనెత్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? అదేనండి, అదే ప్రశ్న నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారని ఇప్పుడు శర్మిల గారు చెప్తున్నారు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శర్మిల గారికి తండ్రి గారు కదా. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి సంతానం కాదా ఏమా? ఆ రోజున విజయమ్మ గారి సంతానం కాదా ఏమా? ఆ రోజు ఏమొక బాధ అయ్యలేదా? అంటే అక్కడ జరిగింది ఏమీ లేదు, అదంతా ఒక కట్టు కథ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి. తెలుగుదేశం పార్టీ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ నేను చదువుతుంది అనేది అర్థం కావట్లేదా? రైట్, ఇంకా అర్థం కావట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తులు సంపాదించారంటున్నారు సార్. అక్రమ ఆస్తులు సంపాదించాడని వీళ్ళు 2 దశాబ్దాలుగా మోగుతా ఉన్నారు. 2 దశాబ్దాల్లో 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, మిగిలిన 15 ఏళ్లు మరి టీడీపీ అధికారంలో ఉందిగా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మరి ఎందుకు లాగలేకపోయారు? ఎందుకు ఆయన అవినీతి కేసులను ప్రూవ్ చేయలేకపోయారు? ఏం ఆధారాలు లేవు కాబట్టి. వ్యాన్ పిక్ దగ్గర నుంచి మొత్తానికి అన్నిటికీ క్లియరెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అన్ని కేసులు దాదాపు కొట్టేశారు. చెప్పండి. రైట్ శ్రీనివాసరావు గారు, చివరిగా ఏం చెప్తారంటే, మీరు అన్నట్లో ఎవరు మాట్లాడుకున్నారు, కుటుంబ వ్యవహారం నలుగురిలోకి రావటం ఇలా మాట్లాడడం అనేది కొంచెం బాధగానే ఉంటుంది. ఇటువైపు ఒక 2 వర్గాలు లేకపోతే 3 వర్గాలు అనేది కాకుండా, ప్రధానంగా అంటే ఒక వ్యక్తిగా లేకపోతే పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా మీరు అంటే శర్మిలాకి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటా, లేకపోతే ఈ సమస్యకు సంబంధించి ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు? చివరిగా కంక్లూడ్ చేయండి. శర్మిల గారికి మేము ఏ విధమైన సజెషన్ ఇచ్చే పరిస్థితిలో లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కంప్లీట్ ఆదేశాలు ఇచ్చేశారు. ఆవిడ ఏమి మాట్లాడినా ఇక మనకు సంబంధం లేదు. మనం చెప్పవలసింది ఆయన చివరి లేఖ, ఒక లేఖ రాశారు. ఇప్పుడు నేను మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా లేఖలో ఆయన పొందుపరిచారు. ఇక ఆవిడ ఏది మాట్లాడినా ఆవిడ ప్రశ్నలకు ఆవిడే సమాధానం చెప్పుకోవాలి. ఆవిడ మాటలకు మా అంగీకారం ఉన్నట్టు కాదు, మా వ్యతిరేకత ఉన్నట్లు కాదు. ఆ విధంగా భావించాలి. దీనికి మేమైతే కోర్టులో ఉన్నది కోర్టు తెలుసు తప్ప మేమైతే వాటి జోలి పోదలుచుకోలేదు. రాజకీయంగా ప్రజలకు అండగా ఉండటానికే మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పటికైనా విమర్శలకి ఒక అడ్డుకట్టు పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకే థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ రాయపాటి అరుణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్ ప్రధానంగా రాజకీయంగా మారినటువంటి కుటుంబ వ్యవహారం ఏదైతే ఉందో, ఏ మలుపు జరగబోతుంది ఎవరికి తెలియదు, బట్ సామరస్యంగా పరిష్కారం అయ్యే విధంగా ఉంటుందేమో అనుకున్నటువంటి అంశం పూర్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఏ విధంగా రూపుదాల్చబోతుంది, ఎలా ఉండబోతుంది, సో న్యాయస్థానం నిర్ణయిస్తాయని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇటువైపు రాయపాటి అరుణ్ గారు మాత్రం న్యాయం జరగాలన్నటువంటి వాదనలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.